నమస్కారం అండి, నా పేరు రమాకాంత్. వెల్కమ్ టు క్రిప్టో కళాశాల, వేర్ యూ విల్ లర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ క్రిప్టో కరెన్సీస్ ఇన్ తెలుగు. ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్రిప్టో కరెన్సీస్ అనేది చాలా న్యూ టాపిక్ అండి, అండ్ దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. బట్ బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో కరెన్సీ టెక్నాలజీస్ చాలా పెద్ద ఇండస్ట్రీగా అయ్యే ప్రాబిలిటీ ఉందండి, అండ్ ఈ టెక్నాలజీస్ మొత్తం ప్రపంచ ఫైనాన్స్ రూపురేఖలు మార్చేసే ఛాన్స్ కూడా ఉంది. సో వీటి గురించి మన తెలుగు వాళ్ళందరూ తెలుసుకుంటే బాగుంటుంది, అట్లీస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి అయినా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నానండి. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియోస్ ఎంతో కొంత నేర్చుకోవడానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. బిఫోర్ గెటింగ్ ఇన్ టు టాపిక్, ఒక చిన్న డిస్క్లైమర్ అండి, లీగల్ ఇష్యూస్ రాకుండా. నేను ఈ వీడియోస్లో చెప్పేవి ఏవి కూడా ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, ఇవన్నీ నా ఓన్ వ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ మై లిమిటెడ్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. సో మీరు మీ ఓన్ రీసెర్చ్ కూడా చేసుకోండి. జస్ట్ టు మేక్ ఇట్ క్లియర్, నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. నా వీడియోస్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోకండి. మీ ప్రాఫిట్ అండ్ లాసెస్కి నేను మాత్రం బాధ్యుడిని కాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ టాపిక్. ఆర్ ఫస్ట్ టాపిక్, హిస్టరీ ఆఫ్ మనీ, ధనం ఆర్ డబ్బు యొక్క చరిత్ర. ఇదేంట్రా వీడు క్రిప్టో కరెన్సీస్ గురించి, బిట్కాయిన్ గురించి చెప్తా అని చెప్పి హిస్టరీ ఆఫ్ మనీ అంటాడేంటి అనుకుంటున్నారా? బిట్కాయిన్ అండ్ క్రిప్టో కరెన్సీస్ గురించి తెలుసుకునే ముందు అసలు డబ్బు అంటే ఏంటి, అది ఎలా ఆవిర్భవించిందో అర్థం కాకపోతే మీకు బిట్కాయిన్ వాల్యూ ఎప్పటికీ అర్థం కాదండి. అందుకే ముందు ఒక 2 to 3 వీడియోస్ మనీ గురించి, బ్యాంకింగ్ గురించి కొన్ని బేసిక్స్ నేర్చుకుంటే బిట్కాయిన్కి ఎందుకంత వాల్యూనో మీకే అర్థమవుతుంది. సో మన టాపిక్లోకి వెళ్తే, మొట్టమొదటిగా మనీ అనేది ఫస్ట్ బార్టర్ సిస్టంతో స్టార్ట్ అయిందండి. బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి. కొన్ని వేల సంవత్సరాల క్రితం డబ్బు అనేది లేనప్పుడు ఒక ఊరిలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేసి ఏదో ఒకటి పండించేవాళ్ళు. సో ఒకరు రైస్ పండిస్తే ఇంకొకరు కాయగూరలు అలా అన్నమాట. సో కాయగూరలు పండించేవాడికి రైస్ కావాలి, రైస్ పండించేవాడికి కాయగూరలు కావాలి, కాబట్టి ఇద్దరూ ఒక దగ్గర కలుసుకొని ఆ వస్తువుల్ని మార్చుకునేవాళ్ళు. దీన్ని బార్టర్ సిస్టమ్ అంటారు. కానీ ఈ బార్టర్ సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకడు పండించిన రైస్ ఇంకొకడు కావాలనుకోవాలి, ప్లస్ వాడికి కావలసిన కాయగూరలు ఇంకొకటి దగ్గర ఉండాలి, అలా లేకపోతే కష్టమయ్యేది. ప్లస్ నాకు కాయగూరలు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏ గోధుమలు కావాలంటే అవి ఎవడు పండిస్తున్నాడో తెలుసుకొని వాడి దగ్గరికి వెళ్ళి యూనో తీరా వెళ్ళాక వాడికి కాయగూరలు అక్కర్లేదు అనుకోండి, అప్పుడు ఎలా? ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. సో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి తర్వాత ఒక మార్కెట్, అంటే తెలుగులో మనం సంత అంటాం కదండి, ఇప్పటికీ కొన్ని విలేజెస్లో మనం చూస్తుంటాం, అవి ఏర్పడ్డాయన్నమాట. సో దట్ వారంలో ఒకరోజు అందరూ ఆ సంతకి వచ్చి ఎవరికి కావాల్సిన వస్తువులు వాళ్ళు మార్చుకునే వాళ్ళు, అంటే ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు అన్నమాట. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక ఈ పద్ధతిలో కూడా ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి. అవేంటంటే, అందరికీ కావాల్సినవి దొరకకపోవడం, ప్లస్ ఒక వస్తువుకి వాల్యూ ఎంత అని తెలియకపోవడం. అంటే బస్తాడు రైస్కి ఎన్ని టమాటోలు ఇవ్వాలి, ఒక ఆవు ఉందనుకోండి ఎన్ని బస్తాల రైస్కి ఈక్వల్ ఆవు, ఇలా ప్రతి వస్తువుకి కొన్ని వందల కాంబినేషన్స్ ఆలోచించాల్సి వచ్చేది. ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఏం చేశారంటే, ఒక వస్తువుని కామన్గా పెట్టుకొని దాని రూపంలో మనం ఈ ట్రేడింగ్ చేద్దామని అనుకున్నారు. అలా కొన్ని రోజులు క్యాటిల్ ఆర్ ఆవుల్ని డబ్బులాగా యూజ్ చేశారనమాట. అందుకే మనం గోధనం అంటాం చూడండి, ఆ పదం వాడుకలోకి రావడానికి కారణం అదేనేమో. గోవుల్ని మనం ఒకప్పుడు ధనంగా భావించేవాళ్ళం, ఉపయోగించేవాళ్ళం. బట్ ఆవులని డబ్బు కింద యూజ్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే, ఒక ఆవు 10 బస్తాల టమాటాలకు సమానం అనుకుందాం. ఇప్పుడు నా దగ్గర 2 బస్తాల టమాటాలే ఉన్నాయి, మరి ఎలా? ఆవుని సగం చేయలేం కదా, క్యాటిల్ డివిజిబుల్ కాదు. సో చిన్న సైజెస్లో ఈ వస్తువులు మార్చుకోవడం కష్టమయ్యేది. అందుకని తర్వాత కొన్ని చోట్ల గోధుమలు ఆర్ వీట్ అండ్ కొన్ని చోట్ల బార్లే గింజలు, ఆ ప్రదేశంలో దొరికేదాన్ని బట్టి
వాడేవాళ్ళు అనమాట. మనకి గోధుమలు ఎక్కువ తెలుసు కాబట్టి మనం దానికి స్టిక్ అవుదాం. సో అన్నిటినీ కూడా గోధుమల రూపంలో కొలవడం స్టార్ట్ చేశారన్నమాట. అంటే ఒక టమాటా 1/2 కేజీ గోధుమలు, ఒక ఆవు 10 కేజీ గోధుమలు అలా. సో డబ్బులాగా యూజ్ చేసిన మొట్టమొదటి కమాడిటీ వీట్ ఆర్ బార్లే అని కూడా అనుకోవచ్చు అన్నమాట. సో వీట్ బికేమ్ అ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఇదే సమయంలో ప్రజలు అప్పులు తీసుకోవడం కూడా స్టార్ట్ చేశారనమాట. అప్పు అనే కాన్సెప్ట్ కూడా స్టార్ట్ అయింది. సో ఎవరైనా అప్పు తీసుకున్నప్పుడు అకౌంట్స్ అంటే పద్దులు, పద్దులు అంటాం కదండి, ఆ అకౌంట్స్లో కూడా వాళ్ళు ఎలా రాసుకునే వాళ్ళు అంటే 1 కిలో వీట్, వీడు నాకు అప్పు ఉన్నాడు అని రాసుకునేవాళ్ళు అనమాట. సో అలా ఈ వీట్ బికేమ్ అ యూనిట్ ఆఫ్ అకౌంట్ ఆల్సో బేసికల్లీ. సో వీట్ వాజ్ యూజ్డ్ యాజ్ అ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ యాజ్ వెల్ యాజ్ యూనిట్ ఆఫ్ అకౌంట్ అనమాట. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సిస్టంలో కూడా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. ఈ గోధుమలు యూనో వస్తువుల్ని కొనడానికి అమ్మడానికి బాగానే ఉంది, కానీ ఆ గోధుమల్ని స్టోర్ చేసుకోవడం ప్రాబ్లంగా మారింది. ఎందుకంటే గోధుమలు తడి తగిలితే పాడైపోవడం, యూనో ఎలకలు కొట్టేయడం, నిలువు ఉంటే వాసన రావడం ఇలా అన్నమాట. అంటే స్టోర్ ఆఫ్ వాల్యూగా యూజ్ చేసుకోవడం కష్టమైందన్నమాట వీటిని. సో ఇది వర్కౌట్ కావట్లేదు. ఏవైనా కొంచెం గట్టిగా ఉండి పాడైపోకుండా ఉండే పదార్థాలు అయితే బాగుంటుందని కొన్ని చోట్ల ముత్యాలని, బీడ్స్ని, కొన్ని చోట్ల సముద్రం దగ్గర దొరుకుతాయి కదండి గవ్వల్ని, వీటిని కౌరీ షెల్స్ అంటాం మనం ఇంగ్లీష్లో, అవి లేదా కొన్ని చోట్ల ఏమో మెరిసే రాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ జెమ్స్ అనమాట, వాటిని డబ్బులుగా యూజ్ చేశారనమాట. కానీ వాటిల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండేవి. అదేంటంటే అన్ని గవ్వలు ఒకేలా ఉండవు, అన్ని రాళ్ళు ఒకేలా ఉండవు, డిఫరెంట్ సైజ్ అండ్ షేప్స్లో వస్తాయి ఇవి. సో ఏ గవ్వకి ఎంత వాల్యూనో ఎలా తెలిసేది కష్టం. ప్లస్ గవ్వలు దేని కిందైనా పడితే విరిగిపోతాయి, ప్లస్ సముద్రం దగ్గరికి వెళితే బోల్డ్ అని గవ్వలు దొరుకుతాయి మనకి. సో స్కేర్సిటీ అనేది లేదనమాట. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక మెటల్స్ అంటే ఖనిజాలు అయితే మనీ కింద యూస్ చేయడం బెటర్ అని అవి ట్రై చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని చోట్ల కాపర్ అంటే ఇత్తడి, కొన్ని చోట్ల ఐరన్ అంటే ఇనుము, కొన్ని చోట్ల ఏమో సిల్వర్ అంటే వెండిని యూస్ చేసేవాళ్ళు అనమాట. బట్ ఆ మెటల్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అయితే తుప్పు పట్టిపోవడం, కాపర్ అయితే కొంచెం ఈజీగా పెద్ద పెద్ద క్వాంటిటీస్లో దొరకడం ఇలా అన్నమాట. సో చాలా ఏళ్ళు ఇలా కొన్ని వేల ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ తర్వాత ఫైనల్గా మనిషి ఒక మెటల్ని కనుక్కున్నాడండి. అది మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేసే విధంగా ఉందండి. అదేంటో గెస్ చేశారా? యా ఎస్, దాట్స్ గోల్డ్, బంగారం అండి. గోల్డ్కి ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాపర్టీస్ దాన్ని డబ్బుగా కొన్ని వేల సంవత్సరాలు చలామణి అయ్యేటట్టు చేశాయండి. అవి ఏంటంటే, దేర్ ఆర్ 6 మెయిన్ ప్రాపర్టీస్ యునో ఎనీ మనీ హ్యాస్ టు హ్యావ్. ఆ 6 ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్కేర్సిటీ అనమాట, అంటే అరుదుగా దొరికేది. గోల్డ్ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ దొరకదు కదండి, చాలా రేర్గా దొరుకుతుంది. దానికి యూనో మైనింగ్ చేయాలి, భూమిలోంచి బయటికి తీసుకురావాలంటే మనుషులు కష్టపడాలి దాన్ని క్రియేట్ చేయాలంటే. అండ్ సెకండ్ ప్రాపర్టీ ఈజ్ డివిజిబిలిటీ, అంటే విభజించబడేది అనమాట. గోల్డ్ని కరిగించి మనకి ఇష్టమైన షేప్స్ అండ్ సైజెస్లో తయారు చేసుకోవచ్చు. ప్లస్ గోల్డ్ని 1 గ్రామ్గా విభజించవచ్చు, 1 కేజీగా విభజించవచ్చు, లేదా 10 కేజీల కింద కూడా విభజించవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీ ఫంజిబిలిటీ, ఒకే పోలికతో ఉండడం అనమాట. అంటే 2 గోల్డ్ కాయిన్స్ని ఒకే సైజ్ అండ్ షేప్లో మనం ఈజీగా తయారు చేయొచ్చు, ప్లస్ రెండింటికి ఏ విధమైన తేడా కూడా కనబడకుండా చేయొచ్చు అనమాట. సో ఒక కాయిన్ ప్లేస్లో ఇంకోటి ఈజీగా రిప్లేస్ చేయొచ్చు, దాన్ని ఫంజిబిలిటీ అంటాం అనమాట. అది కూడా గోల్డ్కి ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ డ్యూరబిలిటీ ఆర్ స్టోరబిలిటీ అనమాట, అంటే దాచుకోగలడం. గోల్డ్ని మీరు ఎన్ని రోజులు ఒక దగ్గర ఉంచినా అది పాడైపోదు, తుప్పు పట్టదు, మీరు ఎన్ని సంవత్సరాలైనా దాన్ని శుభ్రంగా దాచుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ యాక్సెప్టబిలిటీ, ఇంకొకళ్ళు తీసుకోవడానికి ఒప్పుకోవడం అనమాట. అంటే గోల్డ్ని మన చుట్టుపక్కల వాళ్ళు డబ్బుగా కన్సిడర్ చేసి తీసుకోగలగాలి.
అది మెరుస్తూ జ్యువెలరీ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి జనాలు ఈజీగా గోల్డ్ని యాక్సెప్ట్ కూడా చేశారు. ఇప్పటికీ ఎవరైనా బంగారం ఇస్తామంటే మనం వద్దంటామా చెప్పండి. సో యాక్సెప్టబిలిటీ ప్రాపర్టీ కూడా ఉందన్నమాట గోల్డ్కి. నెక్స్ట్ ఫైనల్ అండ్ ద లాస్ట్ వన్ సిక్స్త్ ప్రాపర్టీ ఈజ్ పోర్టబిలిటీ. ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళగలగడం అన్నమాట. గోల్డ్ని మనం కాయిన్స్ కింద చేసి మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు కదండి. సో ఇట్ ఈజ్ ఆల్సో పోర్టబుల్ అనమాట. సో ఈ సిక్స్ ప్రాపర్టీసే కాకుండా డబ్బుకి ఏదైనా సరే మనీ కింద డబ్బు కింద చెలామణి అయ్యేవి మెయిన్గా దాన్ని ఆ పర్టికులర్ కమాడిటీని కానీ మెటల్ని కానీ మనం మెయిన్గా మూడిటి కోసం యూజ్ చేస్తామండి. త్రీ యూజెస్ ఉంటాయండి ఏదైనా మనీకి. త్రీ యూజెస్ ఏంటంటే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, యూనిట్ ఆఫ్ అకౌంట్ అండ్ స్టోర్ ఆఫ్ వాల్యూ. సో ఈ మూడు కూడా గోల్డ్కి ఉన్నాయో లేదో చూద్దాం మనం. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే వస్తువులు కొనడానికి అమ్మడానికి ఒక మాధ్యంగా ఉపయోగపడాలన్నమాట. ఏ వస్తువు కొనడానికైనా గోల్డ్ని మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదండి. సో ఇట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ వన్ ఈజ్ యూనిట్ ఆఫ్ అకౌంట్, అంటే లెక్క కట్టడానికి పనికొచ్చేలాగనమాట. ఒక ఆవు 10 గ్రాముల బంగారం అని, ఒక బస్తాడు బియ్యం 1 గ్రాం బంగారం అని, ఇలా దేనికైనా సరే గోల్డ్ని ఉపయోగించి లెక్క కట్టచ్చు మనం. సో దాన్ని గోల్డ్ని యూనిట్ ఆఫ్ అకౌంట్ కింద యూజ్ చేయొచ్చు అనమాట. థర్డ్ వన్ ఏంటంటే స్టోర్ ఆఫ్ వాల్యూ. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు విలువని దాచుకోవడానికి వీలయ్యేదానిలాగా ఉండాలన్నమాట. బంగారాన్ని ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు హ్యాపీగా దాచుకోవచ్చు, ప్లస్ దాని విలువ పెరగడమే కానీ తరగడం అనేది ఉండదని మనం నమ్ముతాం. సో మనీ ఆర్ డబ్బుకి ఉండాల్సిన ముఖ్యమైన అన్ని ప్రాపర్టీస్ కూడా గోల్డ్కి ఉండడం వల్ల హ్యూమన్ హిస్టరీలో బంగారాన్ని అన్నిటికంటే ఎక్కువ రోజులు కంటిన్యూస్గా వాడడం జరిగిందనమాట. కొన్ని వేల సంవత్సరాలు డబ్బుగా ఉపయోగించారండి గోల్డ్ని. సో గోల్డ్ అంత బాగా మనీగా యూజ్ అయితే మరి ఈ పేపర్ కరెన్సీ చెలామణిలోకి ఎలా వచ్చింది? గోల్డ్ని కాకుండా ఒక కాగితాన్ని డబ్బు అని మనం ఎందుకు అనుకుంటున్నాం? ఒక టైప్ ఆఫ్ పేపర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ పేపర్నేమో మనం చదివేసి మన ఇష్టం వచ్చినప్పుడు పారేస్తాం, బట్ ఇంకో పేపర్ అంటే కరెన్సీ నోట్ని ఏమో కళ్ళకద్దుకొని బీరువాలో లేదా బ్యాంక్లో జాగ్రత్తగా దాచుకుంటున్నాం. ఎందుకలా? ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మీరు నెక్స్ట్ వీడియో తప్పక చూడండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.